నాయుడు గారి ఆదేశాల మేరకు మన స్థానిక మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశానుసారం ఈ రోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నది ఎందుకంటే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనేమి, నిత్యావసర సరుకులు అయితేనేమి ప్రజలకి చాలా భారం పడుతున్నాయి. దీనికోసం మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. మనకందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో మనకి డీజిల్ అయితేనే పెట్రోల్ అయితే మనకు 65 రూపాయలు పెట్రోల్ ఉండేది, 55 రూపాయలు డీజిల్ ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తే టోటల్ మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో 108 రూపాయలు పెట్రోల్ ధర పెట్టాడు, డీజిల్ ధర 99 రూపాయలు 95 పైసలు పెట్టాడు. ఎంత సిగ్గుచేట అంటే ఆల్రెడీ 2 ఏళ్ల నుంచి మనం కరోనాతో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ టోటల్ దేశమంతా ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రజెంట్ ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ నిత్యావసర సరుకులు పూట గడవని స్థితిలో ఉన్నారు మధ్యతరగతులు అయితేనేమి, పేద తరగతుల కుటుంబాలు, వాళ్ళకు ఒక పూట కూడా గడవడం లేదు పెరిగిన రేట్ల వల్ల. ఇలాంటి పరిస్థితుల్లో మరీ పెట్రోల్ డీజిల్ భారం వేస్తున్నాడు, ఇది ఎంతవరకు సమంజసం? అయ్యా మీకు ఒకటే అడుగుతున్నాము, ఎందుకు మీరు పాలన చేసేకి వచ్చారా లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చారా? ఆకలితో చనిపోతున్నారు ప్రజలంతా. ఎందుకంటే నిత్యావసర సరుకులు ఇంతకుముందు మనకు ఎగ్జాంపుల్ నూనె మనకు 60 రూపాయలు 65 రూపాయలు దొరికేది, కానీ ఇప్పుడు చూస్తే 150 రూపాయలు దొరుకుతుంది. అంటే పేద కుటుంబాలు ఏం వండుకొని తింటారు? అలానే ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు మనకు అన్న క్యాంటీన్లు ప్రవేశపెట్టారు. అందులో కార్మికులు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరూ పుట్టగోడు కోసము పని చేసుకునే వాళ్ళంతా 5 రూపాయలకి కడుపు నిండా భోంచేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దాన్ని తీసేశారు. అంటే ఎక్కడ మీరు పేదలకు హెల్ప్ చేస్తున్నారు? ఏ ఒక్క విషయంలోనూ పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రాలను చూసి సిగ్గు తెచ్చుకోండి. అక్కడ ఉన్న సీఎంలు మనకి 3 రూపాయలు 4 రూపాయలు రాయితీలు ఇస్తున్నారు, మీరు అది ఇవ్వకపోగా ఇంకా పెంచుతూ పోతున్నారు, ప్రజల మీద పెను భారం మోపుతున్నారు. దీనివల్ల ఖచ్చితంగా మీరు రోడ్డున పడతారు. ఒక్క విషయం అంటే ఏ ఒక్క విషయంలో కూడా సంతోషంగా లేరు. ఎవరు అడిగారు మీకు అమ్మఒడి ఇవన్నీ? దాని బదులు మాకు ఒక్క చోటైనా మీరు ఒక రోడ్డు భవనాలైనా ఏవైనా నిర్మించారా? కార్మికులుగా పేద పిల్లలుగా ఉన్న వాళ్ళు ఇంకా కూరుకుపోతున్నారు, కానీ వాళ్ళు ఏది చేయలేకపోతున్నారు మీ వల్ల. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలానే జరుగుతూ పోయిందంటే మీరు రోడ్డున పడతారు సీఎం గారు, కబర్దారు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మేము ఈ విధంగా మహిళా లోకం తరఫున. థ్యాంక్ యూ.